అయ్యన్నకు హైకోర్టులో చుక్కెదురు బోనస్ గా చీవాట్లు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుండి కింద స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్న విషయం తెలిసిందే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా బూతులు కూడా తిట్టేస్తున్నారు ఇలాంటి వాళ్లల్లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మొదటి వరుసలో ఉంటారు ఆయన ఎక్కడ మాట్లాడినా మీడియా సమావేశం నిర్వహించినా జగన్ వ్యక్తిగతంగా మాట్లాడుతూ బూతులు తిట్టేస్తూ ఉంటారు అందుకనే లోకేష్ యువగళంలో కూడా అలాగే తిడితే పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసి వదిలిపెట్టారు మళ్లీ తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చింతకాయల కోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసును విచారించిన హైకోర్టు అయ్యన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులపై అసభ్య పదజాలం ఉపయోగించడం ఏంటంటూ మండిపోయింది అయ్యన్న పదజాలం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరమే అంటూ ఆక్షేపించింది ఇలాంటి మాటలను ఎంతమాత్రం అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పింది అయ్యన్న వాడుతున్న బూతులు ఎంతవరకు ఆమోదయోగ్యమో చెప్పాలని హైకోర్టు ఆయన లాయర్నే ప్రశ్నించింది దానికి లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు దాంతో అయ్యన్నకు నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడంలో తప్పేమీ లేదని కోర్టు పోలీసులను ఆదేశించింది ఇప్పటికే చింతకాయలను విచారించేందుకు నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చిన విషయాన్ని పోలీసు శాఖ తరఫు లాయర్ జడ్జికి గుర్తు చేశారు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు తొందరలోనే చింతకాయలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమైంది కోర్టే స్వయంగా నోటీసులు ఇచ్చి విచారించమని చెప్పింది కాబట్టి ఇక అయ్యన్నకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు మరి పోలీసులు ఎప్పుడు రంగంలోకి దిగుతారు అయ్యన్నను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో చూడాలి ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం చింతకాయలకు బాగా అలవాటైపోయింది ఎందుకంటే పోలీసులు అరెస్టులు చేయడానికి వచ్చినప్పుడల్లా తప్పించుకుని పారిపోతున్నారు ముందస్తు బెయిల్ తెచ్చుకుని మళ్ళీ ప్రత్యక్షం అవడం అలవాటైపోయింది ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్ వచ్చేస్తోంది కాబట్టి భయం లేకుండా బూతులు తిట్టేస్తున్నారు వినడానికి కూడా ఇబ్బందిగా ఉండే అంత బూతులు తిడుతున్నారు చింతకాయలే కాదు చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు కాకపోతే అందరిలోకి చింతకాయల స్పెషల్